రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే చిదరాజప్ప వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని విమర్శించారు. మంత్రులు ఎమ్మెల్యేల కనుసన్నల్లో పోలీస్ పనిచేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో సామాన్యుడికి న్యాయం జరగడం లేదని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఎస్టీ ఎస్టీ బీసీ వర్గాలకి అణగతొక్కుతున్నారని మండిపడ్డారు. జస్టిస్ రామకృష్ణపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారని ఎస్సీ నాయకులు హర్ష్ కుమార్ డాక్టర్ అనితారాని డాక్టర్ సుధాకర్ రాజేష్ వీరంతా ఉన్న విద్యావంతులని వీరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వం అంతా దోపిడీమయమని మట్టి ఇసుక కంకర గనులు భూ కబ్జాలు అంతా దోపిడీమయమని అన్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు ఇష్టానుసారంగా దోపిడీలు చేస్తున్నారని మండిపడ్డారు. పెద్దల అన్నదండలతో అధికారులు వారికి ఒత్తాస పలుకుతున్నారన్నారు. సామాన్యుడు ఎవరైనా పోలీస్ స్టేషన్ కు వెళితే తిరిగి వారిపైనే కేసులు బనాయిస్తున్నారని రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని చినరాజప్ప తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పోలీస్ యంత్రాంగంతో కూడా అత్యుత్సాహంతో వ్యవహరించడం జరుగుతుంది. మరి ఎస్సీ వర్గాలు బీసీ వర్గాలు సామాన్య ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. నిన్న చూస్తే మరి జస్టిస్ రామకృష్ణ గారిని మరి దాడికి దారుణంగా వైసీపీ నాయకులు దాడి చేశారు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి రామకృష్ణ గారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇవాళ దాడి చేయడం జరిగింది. అలాగే రామకృష్ణ గారి మీద కూడా మరి నాగార్జున రెడ్డి గారితో గొడవతోటి మరి 7 సంవత్సరాలుగా జస్టిస్ రామకృష్ణ గారిని కూడా పక్కన పెట్టి మరి ఎస్సీని చూడకుండా మరి 7 సంవత్సరాల నుంచి కూడా బయటపడటం జరిగింది. మరి ఇటు ఎస్సీ నాయకులైనటువంటి హర్ష్ కుమార్ గారు కానీ అని డాక్టర్ అనిత గారు కానీ అనితారాణి గారు కానీ అలాగే డాక్టర్ సుధాకర్ గారు కానీ రజేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎస్సీ నాయకులు. వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా. వీళ్ళందరినీ కూడా దారుణంగా హింసించి ఏదో విధంగా అణగదొక్కాలని చెప్పి ఎస్సీ వర్గాలందరినీ కూడా అణగదొక్కాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మరి పై అధికారులు ఆదేశాల మేరకు మరి దారుణంగా హింసించడం జరుగుతుంది.